वीआईपी लोकल टीवी न्यूज मिलता है मंदिर हेला शुदा विद्या स्त्री संक्षेम शाखल फाइव सीएम जगन समीक्षा पागो विद्याशाखा मंत्री आदिमूलक सुरेश उन्नताधिकार టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ ప్రభుత్వ తప్పుల గురించి మాట్లాడే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు స్పిల్వే ద్వారా వరద నీరు మళ్లీపు పూర్తి మెగా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో శరవేగంగా పోల్వరం ప్రాజెక్ట్ వర్క్స్ विद्या स्त्री शिशु संक्षेम शाखल पै मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गुरुवार तन क्यांप कार्यालय में समीक्ष सवेश में विद्याशाखा मंत्री आदिमूलक सुरेश स्त्री शिशु संक्षेम शाखा मंत्री तानेटि वनिता उन्नताधिकारुलु पाल्गोन्नारु Foundation schools are 1 kilometer within 1 kilometer, and the high schools, that is third class to 10th class or 12th class, these are within 3 kilometers. Rationalize the efficiency of the teachers that we have, so that the efficiency of the teachers goes up. Yes. The teachers' contribution to educate children, avi kuda. మోర్ ప్రాక్టికల్ గా మోర్ లాజికల్ గా మోర్ రీజనబుల్ గా ఇట్ ఇస్ స్ప్రెడ్ దట్ ఎఫిషియన్సీ ఇస్ విజిబుల్ అంతేనా తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా మహానాడు వర్చువల్ మాధ్యమంగానే జరుగుతుంది పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపట మద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించి మహానాడును ప్రారంభించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు ఆయన దారిలోనే ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తాను సంకల్పించానని తెలిపారు ఈ రోజు జాతికి పండుగ రోజు అని చెప్పారు టీడీపీ అన్ని కులాల మతాల ప్రజలకు చెందిందని అన్నారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచంలోనే లేకపోతే మన రాష్ట్రమే కాదు ప్రపంచం దేశం మొత్తం కూడా అనేక పెను మార్పులకు నాంది పలకబోతుంది ఈ కోవిడ్ ని ఏ దేశం ఏ రాష్ట్రం సమర్థవంతంగా ప్లాన్ చేసి ఎదుర్కోగలిగారో ఆ రాష్ట్రాలు ఆ దేశాలు అక్కడే ప్రజానేకం నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే సరైన ప్రణాళికలు లేకుండా సరైన అవగాహన లేకుండా మనం గాని ముందుకు పోతే లేకుంటే అసమర్థతో మనం ఉంటే జాతికి పెను మార్పు పెను సవాలు వస్తుంది చాలా సమస్యలు వస్తాయి ఈ రోజు మనం చూస్తున్నాం వేవ్ 1 లో వేవ్ 2 లో జరిగినటువంటి పరిస్థితులు మీరు అందరూ అధ్యయనం చేస్తే తల్లి తండ్రిని కోల్పోయిన అనాథ పిల్లలు అనాథలైపోయారు భర్త చనిపోతే భార్య నేనేందుకు ఉండాలని ఆవిడ చనిపోయే పరిస్థితి కరోనా వచ్చిందని ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇంకొక పక్కన కరోనా వచ్చిన తర్వాత సగం కరోనాతో సగం భయంతో చనిపోయే పరిస్థితి ప్రభుత్వాలు సరిగా చేయకుండా హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ లేకుండా మెడిసిన్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ ఇవన్నీ నివారించలేక చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి
పాపం బతకాలని ప్రాణం మీద ఆశ ఉన్నా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితి. కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదవుతుండటంతో అధికారులు దీనిపై తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ స్పందించారు. ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో 3000 ఇంజక్షన్లు జిల్లాలకు పంపామని తెలిపారు. రాష్ట్రంలో రెమిడెసివర్ కొరత లేదని సింఘాల్ స్పష్టం చేశారు. తుఫాన్ దృష్ట్యా ముందస్తుగా 767 టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. అదేవిధంగా మెయిన్గా ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇష్యూ ఈ బ్లాక్ ఫంగస్ లో వస్తున్నటువంటి కేసెస్, దానికోసం కావాల్సినటువంటి ఎంఫోటెరిసిన్ ఇంజక్షన్ ఇవంతా మనం చూసుకుంటే ఈ అవైలబిలిటీ కూడా అంతకుముందు మీద కొంచెం పెరిగింది. మొత్తం కలిపి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకర్ మైకోసిస్ని ఎపిడెమిక్ నోటిఫైబుల్ డిజీజ్ కింద ప్రకటించాం కాబట్టి ఇప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ మనకి రోజువారీగా నమోదైనటువంటి కేసెస్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. నిన్న సాయంత్రానికి నిన్న మధ్యాహ్నానికి రాదర్ 252 కేసెస్ నమోదైనట్లు మనం జిల్లా హాస్పిటల్స్ అన్నింటి నుంచి వివరాలు తెలుసుకున్నాం. అయితే దీనికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఫోటెరిసిన్ బి వయల్స్ ఉన్న నేను మీకు తెలియజేశాను. 900 వయల్స్ అంతకుముందు అలాట్మెంట్లు మనకి వచ్చి ఉన్నాయి. అవి మనం జిల్లాకి పంపించాం. అవి దాదాపు యూసేజ్ అయిపోయింది 2 డేస్లో. ఇవాళ మనకి మళ్ళీ 2100 డోసెస్ ఇవాళ వచ్చినాయి. అంటే మొత్తం కలిపి ఇప్పటికే 3000 అవుతాయి. సో ఇవాళ మనం ఈ 2100 డోసెస్ జిల్లాలన్నింటికి పంపించాం. కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి వెంటనే ఆ జిల్లా కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీమ్స్ ఇవంతా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నాం పర్టికులర్లీ వ్యాక్సినేషన్ వరకు 45 పైన కొత్త డోసెస్ ప్రయారిటీ గ్రూప్స్కి ఇవ్వాలనేది ఏదైతే మనం జిల్లా కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాం. దాంట్లో కూడా ఇప్పుడు ఈ గత 2-3 రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా నుంచి కొంత స్టాకు మనకి స్టేట్ పర్చేజ్ కోటా నుంచి ఏదైతే బ్యాలెన్స్ స్టాక్ రావాల్సింది అవంతా కూడా కొంచెం వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే మే నెల అలోకేషన్ రావాలి అది అంతా కూడా కోవిషీల్డ్ వరకు పూర్తిగా వచ్చేసింది. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు లోకేష్ ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 30తో సీఎం జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేయలేని కార్యక్రమాలు 2 ఏళ్ల పాలనలో సీఎం జగన్ ఎన్నో చేశారని అన్నారు. చేయలేనటువంటి అనేక గొప్ప కార్యక్రమాలు ప్రజల మనసులో సుస్థిరంగా ముద్ర వేసుకున్నటువంటి మంచి పనుల్ని 4 పదుల యువకుడు చేసుకుంటూ అవలీలగా చేసుకుంటూ పోతున్నాడు అనేటువంటి అక్కసు చంద్రబాబు నాయుడు గారి యొక్క తండ్రి కొడుకులు ఇద్దరిలో కూడా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. 2 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి లేరన్న విషయం ప్రజలు గుండెల్లో యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి సుస్థిరమైనటువంటి చోటు లభించిందనేది ఇవాళ అందరం కూడా మాట్లాడుకుంటున్నారు. రేపు 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లో ఒక చర్చ, 40 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల అనుభవం, రాజకీయ అనుభవం ఉంది, 13 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సుపరిపాలనని
ప్రజలు మాట్లాడుకోకుండా కేవలం చంద్రబాబు మాటలే ప్రజల మనసుల్లో ఉండిపోవాలి అదే చెవుల్లో మారుమోగాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నక్కజిత్తుల ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రేలాపనలు పేల్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలవరంలో వరద నీటిని మళ్ళించేందుకు సీజన్కు ముందే పనులు పూర్తయ్యాయి వర్షాకాలంలో ప్రాజెక్ట్ పనులకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్ అధికారులు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సిబ్బంది స్పిల్వే నుంచి వరద నీరు మళ్ళించేందుకు పనులు పూర్తి చేశారు ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణానికి సిద్ధం చేసింది మేఘా సంస్థ గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు అధికారులు నదీ ప్రవాహ మళ్లింపు ప్రక్రియ మొదలైంది నదిలో నీటిని ఎడమ వైపు నుండి కుడి వైపుకు మళ్లిస్తున్నారు ఇక వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్వే రేడియల్ గేట్లకు ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గోడవరు గ్రామంలో అవ్వతాత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా గ్రామ సర్పంచ్ మేరుగు విజయ చంద్రశేఖర్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ మరియు ఎంపీ హెచ్ఎస్ శ్యామల మరియు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అవ్వాతాత కళ్ళజోళ్ళ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అవ్వాతాతలకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శిస్తున్నారు మంత్రి వేణు దేశంలో రోజు రోజుకి విజృంభిస్తున్న కరోనా దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశాయి గొల్లపాలెంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కేంద్రాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరుణు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు సందర్భంగా రైతుల మద్దతు ధర కోసం ఇబ్బంది పడుతున్నారని ఎవరూ అధైర్యపడొద్దని దళారులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని మా దృష్టికి వచ్చిందని తెలియజేశారు దాటిని వారికి వ్యాక్సిన్ వేసేటువంటి కార్యక్రమం ఈ ఈ సెంటర్లో ప్రారంభించారు దాన్ని సందర్శించడం జరిగింది వారి తగు సూచన చేశాం ఈ మండలంలో అవసరమైతే రెండో సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంలో ఇక్కడ విలేజ్ ఐసోలేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి సూచన కూడా చేశాం ప్రజలు కోవిడ్-19 ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త కూడా జిల్లా పీలేరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ మదనపల్లి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మదనపల్లి సంయుక్తంగా పీలేరు మురళీకృష్ణ ప్రైవేట్ హాస్పిటల్ నందు అనైతికంగా కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స నిర్వహించడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో డిసిటిఓ పి శ్రీనివాసులు సిఐ అప్పన్న నాగసురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రులు అత్యవసరంగా కావాల్సిన వస్తువులు ఇతర సామాగ్రి మందుల విషయాలపై ఎమ్మెల్యే ఆదిమూలం సంయుక్త కలెక్టర్ వీరబ్రహ్మం బుధవారం సమీక్ష నిర్వహించారు
ప్రతినిత్యం కూడా ఈ యొక్క కరోనా ఎదుర్కొని దాన్ని మన ప్రజల్ని కాపాడు కోసరం ఇన్ని కోట్లైన వెచ్చించి దీన్ని అభివృద్ధి పథం నడిపించాలని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆలోచించుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందులో భాగంగానే వైద్యపరం కానీ జిల్లా కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ డిఎండిహెచ్ఓలు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వారు కూడా అన్ని కోణాల్లో కూడా అందరూ కూడా సమిష్టిగా డాక్టర్లు నర్సులు ఏఎన్ఎం అండ్ దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఎంఆర్ఓ ఎంపీలు కూడా దీన్ని రూపుమాపాలంటే ఆలోచనతో పకడ్బందీ నిర్వహించడానికి కాను ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి కోసం అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశంతో ఈరోజు జిల్లా కలెక్టరేట్ సూచనతో మన జాయింట్ కలెక్టర్ గారు విజయ్ చేశారు. ఈ రోజు లాక్డౌన్ కాలంలో రజకులని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిత్రులారా, నా జాతి పెద్దలారా, విద్యావంతులారా, మేధావులారా, విద్యార్థి యువకులు, మహిళలు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మీ శ్రీలక్ష్మిని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా. పెద్దలారా, నేడు రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులను గడ్డు పరిస్థితులతో ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఈరోజు చాకలి మన సామాజిక వర్గానికి సంబంధించి బయట పని లేక ఇస్త్రీ గడగవక లాక్డౌన్ పరిస్థితుల్లో ఇల్లు గడవలేనటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. రోజుకి ఎంతోమంది నా చాకలి అన్నలు, అమ్మలు, అక్క చెల్లెళ్ళు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు కరోనా కాటుకు బలవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. పెద్దలారా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరమే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి, ప్రతి చాకలి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయుష్మాన్ భారత్లో చేర్చామనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలని, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సరైన వైద్యం లేక ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా సరైన వైద్యం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేగా అశోక ప్రమాణం స్వీకారం. పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలో గల జ్ఞానం అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన గొల్లపల్లి అశోక్ శాసనసభ్యుడిగా పాండిచ్చేరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగిన కౌంటింగ్ లో అశోక 251 మెజార్టీతో గెలవడం జరిగింది. కరోనా దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి పాండిచ్చేరి స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. గొల్లపల్లి శ్రీనివాస అశోక్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదైతే చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత శాసనసభ్యునిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. మహానాడు సందర్భంగా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కలిసెట్టి మహానాడు ఆహ్వానం, అందరికీ నమస్కారం, తెలుగుదేశం ప్రతినిధుల మహాసభ ఆహ్వానం, ప్రతి ఏటా ప్రతినిధులు మహాసభను మహానాడు పండుగ జరుపుకోవడం మన పార్టీ సాంప్రదాయం, ప్రస్తుత సామాజిక పరిస్థితుల దృష్ట్యా కరోనా 2వ విడత విజృంభణ నేపథ్యంలో ఈ సంవత్సరం మహానాడు జూమ్ వెబినార్ ద్వారా 27-28 తేదీలలో డిజిటల్ మహానాడుగా జరుగుతుంది. ఈ మహానాడులో తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఎలాగో మనం అందరం చేసుకుంటాము.
అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబం కూడా మహానాడు పండుగను కూడా అంత అద్భుతంగా చేసుకుంటాం. ఆ పండుగ ఆ మూడు రోజులు వచ్చిందంటే మనకి ముందు మూడు రోజులు అప్పటి నుంచే మనం సిద్ధమయ్యి మంచి వాతావరణం కల్పిస్తుంది. అయితే ఈ కరోనా నేపథ్యంలో మనం అందరం ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల్లో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక ఆత్మీయుడిగా నేను 34 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ ప్రాంతాల్లో కార్యకర్తలకి నాయకులకి ఫోన్ చేసి ఇలా ఫ్లెక్సీ పెట్టాలంటే స్పందించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి నా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెబినార్ లో జరుగుతున్న మహానాడు 27, 28, 5, 2021 కార్యక్రమంలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు స్టిపల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాపసర్ల ప్రసాద్, ఎర్నాకులం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో ఆలోచన రహితంగా రాక్ బేరింగ్ ప్రదేశంలో తగినంత నీరు పడదు, ఆసుపత్రి నిర్మాణం సాధ్యపడదని చెప్పిన అడ్డగోలుగా జిల్లా ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టిన ఆసుపత్రిని పునఃప్రారంభ దిశగా నీటి సమస్యను తీర్చి అర్ధాంతరంగా నిలిచిపోయిన ఆసుపత్రిని ప్రారంభించే విధంగా ఈరోజు టెక్కల్లో సీతారాంపురం గ్రామ సమీపంలో వంశాధార 48R కాలువ వద్ద 10 లక్షల రూపాయలతో బోర్ తవ్వకాన్ని ప్రారంభించి దగ్గరుండి పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ శ్రీ దువాడ శ్రీనివాస్ ఈ ఆసుపత్రిని ఉపయోగించాలనే కార్యక్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్డిఈ, ఆర్డబ్ల్యూఎస్జేఈఓ, ఇతర అధికారులు, టెక్కలి మండల పలువురు సర్పంచ్లు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ ఐటీసీ బంగారు భవిష్యత్ సంస్థ ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 6 లక్షల విలువ గల కిట్స్ 207 సచివాలయ సిబ్బందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ ఎస్ఆర్ కావటి మనోహర్ నాయుడు హాజరయ్యారు. అలాగే కమిషనర్ డీసీలు, వార్డు ప్రెసిడెంట్స్ హాజరయ్యారు. మేయర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగపడుతుందని, అలాగే వార్డు సచివాలయ సిబ్బంది అందరూ ఈ కిట్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. మరి 2 వార్డులు మరి మోడల్ వార్డులుగా తీసుకొని మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ప్రజలు వారి యొక్క ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త, దానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలకు సంబంధించి ఏదైనా సరే అనుమతి గ్రామంలో మరి విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, మరి దానికి సంబంధించి ఐటీసీ వారు మరి 2 వార్డులు తర్వాత 4 వార్డులను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి వీటికి సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పించేటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో కూడా వారు చేసినటువంటి, అదేవిధంగా ప్రభుత్వం దీనికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి కమిషనర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ప్రాంతంలో మరి స్వచ్ఛభారత్ సంబంధించి, మరి డివిజన్ల పరిస్థితులకు సంబంధించి, అదేవిధంగా కోవిడ్ ఇవన్నిటికి సంబంధించి మరి వారు కూడా మంచి అనుభవంతో వారు కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరి తప్పకుండా ఎందుకంటే కొత్తగా పాలన వర్గం ఏర్పడింది, మరి చాలామందికి కూడా కార్పొరేటర్లకి దీని యొక్క ప్రాధాన్యత కొంతమందికి పూర్తిగా తెలియలేనటువంటి పరిస్థితి. అందులో తప్పకుండా దీని యొక్క ప్రాధాన్యత వాళ్ళందరూ కూడా విశ్లేషించి తప్పకుండా అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టేటువంటి కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. మరి దానికి సంబంధించి
ఈరోజు మరి అందరి సచివాలయాలు అంటే గుంటూరు నగరంలో ఉన్నటువంటి 207 సచివాలయాల ఉద్యోగస్తులు అందరికీ కూడా అడ్మిషన్ అందరికీ కూడా మరి ఈరోజు ఈ యొక్క ఐటీసీకి సంబంధించినటువంటి మరి కిట్లు కూడా వాళ్ళకి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో ఏదైతే ఎలా వాళ్ళు చేయాలి ఏ విధంగా చేయాలనేటువంటి మొత్తం దాంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా గుంటూరు నగరాన్ని తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం మానవాయితీ. ఈ సందర్భంగా కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ సూచనలతో బండారు మనోహర్ నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి మహానాడు కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుత్తా కళ్యాణ్, గోపాల్ నాయుడు, ప్రశాంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకనగా తెలుగు తెలుగునాడు తెలుగు గుండె చుప్పుడు ఉన్నంత వరకు చిరస్మరణీయంగా నిలిచిపోయే మహానాయకుడి జయంతి, అదే మన నందమూరి తారక రామారావు గారి జయంతి శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేతైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు జూమ్ యాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మినీ మహానాడు ప్రోగ్రాం జరుగుతున్నది. అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల అభ్యున్నతకై నేనున్నానంటూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుడిదుడుకల్లో బడుగు బలహీన వర్గాలు గొంతు దక్కుతున్న ఆ రోజుల్లో మన నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై నేనున్నా అంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెంది ఆరో ఆయన చేతుల మీదుగా ఆయన పార్టీని రూపుదిద్దుకుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే మాత్రమే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పి మేము కూడా ముక్త ఖండంలో చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు గుండె చప్పుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రెబరెబలు ఆడుతుందని చెప్తూ అదేవిధంగా కదిరి తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ గాజువాక జీవీఎంసీ పరిధి 76 వార్డులో ఆ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణాధ్వరుడు ఈరోజు బర్మా కాలనీ, డైరీ కాలనీ, రిక్షో కాలనీ, రామచంద్రనగర్ గ్రామాలలో శానిటేషన్ చల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు తాటికొండ అచ్యుత్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బర్మా కాలనీ మహిళా నాయకురాలు దూసి లక్ష్మి, ఎస్ శరత్ తదితరులు పాల్గొన్నారు. వద్దు, మీరు అప్పుడు రావద్దు అని చెప్పి అతను రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది. మరి అతను చూసి ఈరోజు ఎంతోమంది బయటకు వచ్చి ఇక్కడ కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి కూడా మరి దొడ్రాన్ గారు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ మరి ఈరోజు చేస్తూ ఉన్నారు కార్యక్రమం. మరి అలాగే నేను కూడా ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను అని ఎలక్షన్ ముందు మనం చూసాం. నలుగురు ఇది మన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కోవిడ్ సెంటర్. 6 ఎకరాల విస్తరణలో కేవలం 14 రోజుల్లో పూర్తి చేసిన 500 ఆక్సిజన్ బెడ్ల కరోనా ఆసుపత్రి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఓ భారీ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి నేరుగా పైపులను వేసి ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా నిర్మించాలని, 60,000 చదరపు అడుగుల కరోనా సెంటర్, రోగులకు అన్ని వసతులతో కూడిన 55 టాయిలెట్లు, 29 స్నానపు గదులు అమర్చారు సెంటర్. ప్రతి పడకకు ఆక్సిజన్ సప్లై, ప్రతి రోగికి ఓ పెదస్టియల్ ఫ్యాన్, ప్రతి అటెండర్కు భోజన సదుపాయం, ప్రతి డాక్టర్కు నర్సుకు వసతి సదుపాయం, ప్రతి మనిషికి వైరస్తో పోరాడే ధైర్యం ఈ సెంటర్ ఇస్తుంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఉటుకూరు గ్రామ పరిధిలోని సచివాలయంలో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీలో భాగంగా పంచాయతీ పరిధిలోని ఫీవర్ సర్వేకు సంబంధించిన వివరాలను పంచాయతీ కార్యదర్శి పెంచులైన అడిగి తెలుసుకున్నారు. అలాగే కోవిడ్ పరిస్థితులపై ఆరా తీసి వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య, డిజిటల్ అసిస్టెంట్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
తెలుసు చాలా కొంచెం చాలా తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పారిశుద్ధ్య కార్మికుల సమస్య పరిష్కారం చేయండి అంటూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ముందు సిఐటియు ధర్నా. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి దుర్గా ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితమై భయభ్రాంతులకు గురి అవుతూ బతుకుతూ ఉంటే ఇటువంటి టైంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న వార్డులు శుభ్రం చేస్తుంటే అటువంటి కార్మికులకు కనీసం మాస్కులు శానిటైజర్లు ఇవ్వడం లేదు. గత 8 నెలల నుండి హెల్త్ అలవెన్స్ పెండింగ్ లో ఉండగా అనేక సార్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం సంబంధిత శాఖ మంత్రి కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బుంగురు కుమారస్వామి, పల్లెవేల నాగమేణి, రేవు వెంకటలక్ష్మి, కాకి రాంబాబు, బొమ్మ అర్జవతి తదితరులు పాల్గొన్నారు. 30 మంది వరకు పనిచేస్తా ఉన్నారు. మరి వీరికి గత 8 నెలల నుంచి హెల్త్ అలవెన్స్ పక్కా పెండింగ్ లో ఉంది. అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్ళినప్పటికీ ఇది మా చేతుల్లో లేదంటూ ఎవరికి వాళ్ళే చెప్తా ఉన్నారు. కరోనా కాలంలో పరిశుద్ధ కార్మికులు ప్రాణాల పణంగా పెట్టి రోజు వర్క్ చేస్తూ ఉంటే అధికారులు నమ్మకనిదట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం వీరికి ఈ పరిశుద్ధ కార్మికులకి మాస్కులు కానీ శానిటైజర్ కానీ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా కరోనా రోగులు ఉన్నారు. వాళ్ళు పడేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా వీళ్ళు సేకరిస్తున్నారు. కనీసం బ్లౌజులు కానీ కనీసం మాస్కులు కానీ శానిటైజర్ కానీ కరోనా రక్షణ కిట్లు కూడా ఏమీ ఇవ్వడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పరిశుద్ధ కార్మికులకి రక్షణ కిట్లు ఇవ్వాలి. 8 నెలల్లో బండింగ్ హెల్త్ అలవెన్స్ ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేయాలి. కరోనా కిట్లు తక్షణమే అమలు చేయాలి. పరిశుద్ధ కార్మికులకి మరి కొంత ఎసులుబాటు పొద్దున్న ఎందుకంటే 12 దాటితే మరి వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వెహికల్స్ లేవు. మరి వీళ్ళకి 2 గంటల దాకా పనిచేసుకుని ఒక పూట పనిచేసుకోమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు స్పందించి తక్షణమే ఈ సమస్య మీద పరిష్కారం చేయాలనేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాన జూన్ 4 తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా సమ్మెకి వెళ్తున్నారు. మేము కూడా సమ్మెలో పాల్గొంటామని ఈ సందర్భంగా ముందుగానే అధికారులకి మేము తెలియజేస్తాము. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లో.